హీరోలకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ కూడా చిరంజీవి వర్సెస్ బాలయ్య అన్నట్లుగానే గతంలో సినిమాలు నడిచిన పరిస్థితి, ఆ తర్వాత జరిగిన అంశాలు అవనివ్వండి, రాజకీయ పర అంశాలు అవనివ్వండి, వేరే వేరే పార్టీల్లో కూడా వాళ్ళు ఉన్న నేపథ్యం, ఈ పరిస్థితుల్లో బాలయ్యతో బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఎప్పుడు మీట్ అయినా ఆత్మీయంగా వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున వాళ్ళ గురించే టాపిక్ని రైజ్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ 2 అన్నది ఆహాలో ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖులందరూ కూడా ఆ షోకి రావడం బాలయ్య హైప్ మరింత పెరిగింది. తిరుగు లేకుండా ఆ షో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వెళ్తున్నది అంటే వేరే అశయోక్తి కాదు. దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఆ షోకి వచ్చిన వాళ్ళు, ఆ షోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితోటి కూడా బాలకృష్ణ ఆ హోస్టుగా ఆయన ఆ హోస్ట్ చేస్తున్న ఆ నేపథ్యం చాలా వండర్ఫుల్గా ఉందంటూ పెద్ద ఎత్తున కితాబులు వస్తున్నాయి, కోట్లలో వ్యూస్ కూడా వచ్చే నేపథ్యం. ఇలాంటి టైంలో గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కూడా ఆ షోకి రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భం, ఎందుకంటే ఇలాంటి షోలో రాజకీయ అంశాలు వెలువడడం అన్నది చాలా తక్కువ. గతంలో చాలా షోలు వచ్చినాయి, కానీ బాలకృష్ణ షోలో రాజకీయ అంశాలు కూడా ముడిపడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలు ఎక్కితే అది పెద్ద వైరల్ అయినాయి, దాని మీద చాలా కాంట్రవర్సీ నడిచిన నేపథ్యం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనానిగా రానున్న 2024 ఎన్నికల్లో తనకు కీ రోల్గా ఉండబోతున్నారు, కింగ్ మేకర్గా అన్న ఉంటారు, కింగ్గా అన్న ఉంటారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యం. రోజు రోజుకి జనాల్లో జనసేన హైప్ అవుతుంది. పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పవర్ఫుల్గా పవర్ స్టార్ ఉన్నారన్నది అందరిలోని అవనయండి లేకపోతే విశ్లేషణ అవుతుందండి మాట్లాడుతున్న అంశాలు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం అన్నది, అన్స్టాపబుల్ 2లో ఎలాంటి అంశాలు వస్తాయి అంటే వాళ్ళు నేపథ్యం అవనివ్వండి, జరుగుతున్న అంశాలు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితం గురించి అని ఇలాంటి అంశాలు వస్తాయి. దీంతోపాటుగా రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా దీని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. జనసేన నేపథ్యం అవనండి, రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నోటి వెంట బాలయ్య చెప్పిస్తారు. కానీ ఆ వాయిస్ ఏ రకంగా ఉండబోతున్నది, ఎందుకంటే మంగళగిరి అంశంలో విశాఖలో పవన్ కళ్యాణ్కి జరిగిన ఆ సందర్భం, ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చి మంగళగిరిలో ఆయన మాట్లాడిన అంశం, కొన్ని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ అన్స్టాపబుల్ 2లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా మాట్లాడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యం ఏంటన్నది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కూడా వ్యక్తపరచలేదు. ఇందులో వ్యక్తపరచవలసిన అవసరం ఉంది, ఎందుకంటే బాలకృష్ణ గారితోటి చిరంజీవి గారి కుటుంబం మెగా కుటుంబం ఈరోజు వీళ్ళతో సాన్నిహిత్యం కాదు, కొన్ని సంవత్సరాలు పెట్టి కొన్ని దశాబ్దాల నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళు కలుస్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారు అంటే చిరంజీవిలాగే ఒక అన్నయ్య అన్న అభిప్రాయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర ఆయన మనసులోని మాట వ్యక్తం చేయలేనప్పటికీ కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారి దగ్గర చిరంజీవి గారితో ఏ రకంగా తన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు ఆ రకంగానే షేర్ చేసుకుంటారు. కానీ ఈ షేర్ చేసుకునే అంశాల్లో ఎలాంటి అంశాలు ముడిపడి ఉంటాయి, ఎందుకంటే ఎన్నికల హీట్ ఇప్పుడే పెరిగింది, ప్రతిరోజు కూడా ఏదో అంశం మీద రచ్చ సాగుతున్నది. ఒక విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ అంశం అవనండి, ఆ తర్వాత వారాహి వాహనం అనండి, ప్రతీది కూడా వివాదాస్పదం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు. రాజకీయాల్ని ఎంటర్టైన్మెంట్ షోని ముడిపెడితే ఎలాంటి రిజల్ట్ బయటకు వస్తుంది, ఎలాంటి అవుట్పుట్ బయటకు వస్తుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారుతున్న